हेलो फ्रेंड्स, वेलकम टू आवर चैनल। सो फ्रेंड्स, एवरना मैं चैनल को चूंत ना पेर नागलक्ष्मी महात्म पेरचे प्रसाद। सो ने स्टाइल कोसम इलाना का कंफर्ट कोसम कुर्चुना। सो तिना कुर्चा इबंधी का सो अंको इला वीडियो सो मैं प्रेग्नेंट लेडीज़ गुरी माटडा कदा। सो प्रेग्नेंट लेडीज़ गुरी माटडे दाँटो प्रेजेंट सिचुएशन करोना एक्वे फेस कॉलो प्रेग्नेंट लेडीज़ दाखान एफेक्टे एलाने दादी नीचे क्लारीफाई चुनाव। सो एन नीन फेस प्रॉब्लम ने सो ने फेसान का क्लियर चुपता। सो యాక్చువల్లీ నేను ఇప్పుడు ప్రెసెంట్ ఎయిత్ మంత్లో ఎంటర్ అవుతున్నాను. నేను ఫోర్త్ మంత్ ఫస్ట్ వీక్లో కరోనా పాజిటివ్ అయ్యాను. అదేం గొప్పగా చెప్పుకునే విషయం కాదులేండి. కాకపోతే ఏంటంటే కేర్ ఇక్కడ వీడియో ఎవరైనా చూసినా కొంచెం ఒక రకంగా అది కూడా మైండ్లో ఉంది వీడియో తీస్తుంటే. సో నో ప్రాబ్లం, ఆల్రెడీ 4 మంత్స్ అయిపోయింది కదా. అయితే మామూలుగానే ప్రెగ్నెంట్ లేడీస్కి ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎట్లా ఉంటుందంటే, నేను ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎఫెక్ట్ అయ్యాను కాబట్టి చెప్తున్నా. అంటే 4th మంత్ ఫస్ట్ వీకే కాబట్టి ఫస్ట్ ట్రైమిస్టర్లో తీసేసుకున్నాను. నార్మల్గా మనకు ఆ టైంలో ఎట్లా ఉంటుంది, నీరసం ఉంటుంది, వామిటింగ్స్ ఉంటాయి, ఏ తిన్నా అరగకపోవడము, ఏ తినాలి అనిపించకపోవడం అలా ఉంటుంది కదా. సో అదే సిచ్యువేషన్లో పాజిటివ్ అయినప్పుడు నేనేమనుకున్నానంటే అన్నీ కూడా ప్రెగ్నెన్సీ లక్షణాలు లానే అనిపించాయి. సో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా మోషన్స్ అవే అన్నమాట. అంటే మన బాడీ వేడి ఎక్కువగా ఉంటే అలాగ అవుతూ ఉంటాయి, మోషన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట మనకి. సో అట్లనే దానికి లైట్ తీసుకున్నా నేను. ఫస్ట్ ఒక నాకు ఫీవర్ వచ్చింది, అప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి. సో నాకు వైరల్ ఫీవర్ అనుకొని లైట్ తీసుకున్నా. మెడిసిన్స్ యూజ్ చేశాను, 2 డేస్ నాకు ఫీవర్ తగ్గి 2 డేస్ కూడా లేదు. యాక్చువల్లీ నేను కంటిన్యూగా 6 అవర్స్కి ఒకసారి టాబ్లెట్ వేసుకున్నాను. అంటే డేకి 3 టాబ్లెట్స్ వేసేసుకున్నాను కాబట్టి నాకు ఒక డేలోనే నైట్ వచ్చింది, నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా ఫీవర్ అనేది తగ్గిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వర్షంలో దడిశాను, అప్పుడు పూర్తి ఎఫెక్ట్ అనేది చూపించింది. స్మెల్ డిటెక్ట్ అయిపోయింది, బాగా బాడీ పెయిన్స్, నీరసము, హెడ్ఏక్, ఇలా అన్ని సింటమ్స్ అనేవి బయటకు వచ్చేసినాయి అనమాట ఒక్కసారిగా. అండ్ అదే టైంకి మా హస్బెండ్కి కూడా ఫీవర్ రావడం, సేమ్ సింటమ్స్ అన్నీ కనిపించాయి. సో ఇంకా మాకు అర్థమైపోయింది. అండ్ ఆయనది మెడికల్ ఫీల్డ్ కాబట్టి మేము ఎఫెక్ట్ అయ్యాము. సో అర్థమైపోయింది. ఇక మేము తెలిసిన అప్పుడు ఏంటంటే ఇక్కడ హాస్పిటల్స్ అన్నీ చాలా క్లోజ్ చేసేసారనమాట. క్లోజ్ చేసేస్తే మాకు ఇక్కడ ఆర్ఎంపీలు, ఎంబీబీఎస్ డాక్టర్స్ చిన్న చిన్న క్లినిక్స్ పెట్టుకున్న వాళ్ళు ఆ టైంలో చాలా హెల్ప్ అయ్యారు. సో వాళ్ళే మెడిసిన్స్ అనేవి సప్లై చేశారు. సో మేము చిన్న కిట్లతో టెస్ట్లు చేసుకోవడము, అవి మెడిసిన్స్ యూజ్ చేసుకుని డాక్టర్ని కన్సల్ట్ అయితే మెడిసిన్స్, నేను ఇతను హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. సో ఇద్దరు సిచ్యువేషన్ ఒకటే కాబట్టి మా హస్బెండ్ వెళ్ళాడు, మెడిసిన్స్ తీసుకొచ్చాడు. సో మేము 5 డేస్ కంటిన్యూగా మెడిసిన్స్ యూజ్ చేసాము. మాకు 5 డేస్ నాకు మా హస్బెండ్కి పాజిటివ్ అంటే నాకు ఒక 2 డేస్ ముందు ఫీవర్ వచ్చింది కదా. సో అప్పటికి ఫీవర్ ట్యాబ్లెట్స్ వాడాం కాబట్టి ఇంకా అంతకుముందు నాకు ఫీవర్ తర్వాత ఇంకేం ప్రాబ్లం రాలేదు. స్మెల్ డిటెక్ట్ అయిపోయింది, అప్పటి నుంచి మా హస్బెండ్కి కూడా బాగలేదు. సో మేము 5 డేస్ కంటిన్యూగా మెడిసిన్స్ వాడాము. మ్యాక్సిమం 1 వీక్లో ఎగ్జాక్ట్లీ 1 వీక్లో మేము నెగిటివ్ అయిపోయింది అన్నమాట. నార్మల్ సిచ్యువేషన్కి వచ్చేసింది. బట్ నార్మల్ సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత కూడా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే నీరసము, బాడీ పెయిన్స్, హెడ్ఏక్ మాత్రం నాకు దాదాపు 2 మంత్స్ ఉన్నాయన్నమాట. 2 మంత్స్ నేను నెగిటివ్ వచ్చాక కూడా 1 మంత్కి నేను మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అంటే 1 వీక్ తర్వాత నాకు నార్మల్ అయిపోయాను. మళ్ళీ 15 డేస్ నేను ఇంట్లోనే ఉన్నాను. 15 డేస్ కాదు, దాదాపు 1 మంత్ నేను ఇంట్లోనే ఉన్నాను అన్నమాట. సో 1 మంత్ వరకు అంటే నాకు 5th మంత్ ఎంటర్ అయ్యే 5th మంత్ వచ్చాక నేను మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నాకు బాగా గుర్తుంది ఎందుకంటే 5th మంత్ వచ్చాక అమ్మ వాళ్ళ దగ్గర నిద్ర చేసి రావాలని చెప్పి 5th మంత్ వచ్చాక నేను వెళ్ళాను. 1 మంత్ నేను ఇంట్లోనే ఉన్నాను, బయటకు వెళ్ళలేదు. అటు కానీ ఇటు కానీ గల్లీలో కూడా పక్కకు కూడా వెళ్ళలేదు. ఇంట్లోనూ ఆ వరండా నా లైఫ్ అయిపోయింది 1 మంత్. సో మా హస్బెండ్ నెగిటివ్ వచ్చాక మా హస్బెండ్ కొంచెం బయట నుంచి అన్ని తీసుకురావడం స్టార్ట్ చేశారు. అండ్ నాకు మా ఆడబిడ్డ వాళ్ళ బాబు హెల్ప్ చేశాడు చాలా. ఏది కావాలన్నా అబ్బాయి తీసుకొచ్చేవాడు అనమాట. సో అలా హెల్ప్ చేసేవాళ్ళు ఆ టైంలో చాలా రేర్ ఉంటారు. సో మాకు దేవుడు మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చాడు ఆ టైంలో. అండ్ అట్లా సో ఆ తర్వాత కూడా నేను 2 మంత్స్ వరకు బాడీ పెయిన్స్ తోటి
హెడ్ఏక్, వీక్నెస్ మూడుతో చాలా ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేశాను. నేను ఏం పని నేను అమ్మవాళ్ళ దగ్గరికి వెళ్ళాను కదా అని చెప్పాను కదా, సో నేనేం పెద్ద పని చేసేదాన్ని కాదు. 1.5 మంత్ ఉన్నాను అక్కడ, పెద్ద పని చేసేదాన్ని కాదు, నాకు చెప్పేవాళ్ళు కూడా కాదు అమ్మవాళ్ళు. నేను ప్రెగ్నెంట్ ఉన్నా కాబట్టి నాకు కేర్, నేను నా కేర్ నేను బాగా తీసుకున్నాను. కానీ నీరసము, హెడ్ఏక్, నిద్ర వచ్చేది కాదు. హెడ్ఏక్ వల్ల అసలు నాకు అర్థమయ్యేది కాదు. సో నాకు కామన్గా అందరికీ హెడ్ఏక్ ఉంటుంది, ఈ నీరసము, బాడీ పెయిన్స్ అనేవి ఉంటాయి. ప్రెగ్నెంట్ లేడీస్కి కాదు, ప్రతి కరోనా పాజిటివ్ వచ్చిన, కరోనా నుంచి నెగిటివ్ అయిన వాళ్ళకి ఉంటాయి ఆ సిమ్టమ్స్ అనేవి. సో అది ప్రెగ్నెన్సీ టైం కాబట్టి ఇంకా ఏంటంటే కొంచెం భయం వేసింది, నాకు బేబీ మీద ఎఫెక్ట్ పడుతుందని. సో నేను కొంచెం కేర్ ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి బేబీ మీద ఎఫెక్ట్ పడలేదు, నాకు నార్మల్గా ఉంది బేబీ సిచ్యువేషన్ అనేది. అదే మీరు కనుక వీక్ ఉన్నట్లయితే, మీ బాడీకి సరిపడా బలం మీకు లేనట్లయితే, మీ బేబీకి మీ నుంచి బలం వెళ్ళే అంత బలం మీకు లేనట్లయితే, ఖచ్చితంగా మీకు 3rd మంత్ లోపు కనుక మీరు ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే 50% ఛాన్స్ ఉంటుంది మీకు బేబీ మిస్క్యారీ అవ్వడానికి. ఎందుకంటే మీ హెల్త్ సపోర్ట్ చేయదు. ఫస్ట్ మీరు మెడిసిన్స్ యూజ్ చేస్తారు, మెడిసిన్స్ పవర్ బేబీ మీద పడుతుంది, బేబీ గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అండ్ 5th మంత్ తర్వాత ఎఫెక్ట్ అయినట్లయితే ఖచ్చితంగా బేబీ వెయిట్ గ్రోత్ మీద అండ్ బేబీ బాడీ పార్ట్స్ గ్రోత్ మీద ఎఫెక్ట్ ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో 5th మంత్ తర్వాత అయితే ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు అంటే మన బేబీ బాడీ వెయిట్ పెరగడం చాలా ఇంపార్టెంట్ లోపల. సో బేబీ వెయిట్ పెరగాలి, అంటే వెయిట్ పెరుగుతుందంటే ఓన్లీ వెయిట్ పెరగడం కాదు, లోపల బాడీ పార్ట్స్ కూడా ఎదుగుతూ ఉంటాయి ఆ టైంలో. సో మనం హెల్దీగా బేబీని బయటకు తీసుకురావాలి అంటే మనం 5th మంత్ తర్వాత చాలా కేర్ తీసుకోవాలి. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే చాలా ఎక్కువ కేర్ తీసుకోవాలి. మీరు ఆ మెడిసిన్స్ వల్ల, మీరు ఆ నీరసం వల్ల, వాటి వల్ల ఫుడ్ కరెక్ట్గా తీసుకోలేకపోవడము, మీ మీద మీరు కేర్ ఎక్కువ తీసుకోలేకపోవడము మిమ్మల్ని చూసుకునే వాళ్ళ టైంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందరికీ దేవుడు ఫ్యామిలీని అంత సపోర్ట్ ఇవ్వడు. సో మీరు అనేది కేర్ తీసుకోకపోతే ఆ టైంలో ఎవరైనా సరే వాళ్ళ ప్రాణం గురించి ఆలోచిస్తారు. ఏమన్నా నాకేమన్నా నాకు అయిందంటే నా ఫ్యామిలీకి, నా వాళ్ళకి ఇంకేమన్నా అవుతుందేమో అని భయపడి దూరం పెడతారు. సో మీరు కేర్ తీసుకుంటేనే, లేదు అంటే మీరు ఎఫెక్ట్ అయితే ఎవరు ఎట్లా మారిపోతారో తెలియదు, ఆ సిచ్యువేషన్లోనే తెలుస్తుంది ఎవరు ఏంటి అనేది. సో మీరు కేర్ తీసుకుంటే మీ బేబీని, మిమ్మల్ని మీరు రక్షించుకున్న వాళ్ళు అవుతారనమాట. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రెగ్నెంట్ లేడీస్ అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మీకు ఒకవేళ పాజిటివ్ వచ్చినా సరే ఆ 1 వీక్ మీరు వాటర్ ఎక్కువగా తీసుకోకూడదు. కాబట్టి ఆ వాటర్ తీసుకోకపోవడం వల్ల మీ బాడీలో వేడి ఎక్కువగా అయిపోతుంది, ఉమ్మనీటిలో ప్రాబ్లం వస్తుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి, లేదా వెజైనల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రెగ్నెంట్ లేడీస్లో ఎక్స్ట్రా వాటర్ తక్కువగా తాగడం వల్ల. సో దానికోసమైనా మీరు వాటర్, ఈ నెగిటివ్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే వాటర్ క్వాంటిటీ ఉండే ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే వాటర్ మిల్లను, ఆరెంజెస్, బత్తాయి జ్యూసు, లేదు అంటే వాటర్ ఎక్కువగా తాగడము, మజ్జిగ తాగడము, ఇట్లాంటివి మీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో మీరు అప్పుడు తొందరగా రికవర్ అవ్వగలుగుతారు. మిమ్మల్ని మీరు కొంచెం ఆ నీరసం నుంచి కొంచెం తక్కువ, అంటే మరీ ఎంత నీరసం ఉండకుండా నార్మల్గా ఉండగలుగుతారు. సో నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి నాకు అర్థమైందా, నేను అర్థమైంది నేను మీకు చెప్తున్నాను. సో నేను ఎవరిని ఏదో ఎవరి వీడియోస్ చూడలేదు, ఎవరివి నేను అసలు దీని గురించి సర్చ్ చేయలేదు, బికాజ్ నేను ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి చెప్పాలి అని చెప్తున్నాను. సో వెజైనల్ ఇన్ఫెక్షన్ గురించి కూడా నేను హోమ్ రెమెడీ ఈ టైంలో ఎఫెక్ట్ అయ్యాను కాబట్టి నేను ఆ వీడియో తీసాను అన్నమాట. సో అది ప్రెగ్నెంట్ లేడీస్కే కాదు ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. నేను ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఇచ్చానని అనుకుంటున్నాను. సో నాకు నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీరు 4th మంత్ లోపు కనుక పాజిటివ్ అయినట్లయితే మీ బేబీ, మీరు బాగా కేర్ తీసుకోకపోతే మిస్క్యారీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 5th మంత్ తర్వాత బేబీ వెయిట్ మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది, బేబీ గ్రోత్ మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది. సో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ప్రెగ్నెంట్ లేడీస్ కంపల్సరీగా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇంకొకటి, కరోనా అంటే ఎవరికి ప్రాబ్లం, ఫస్ట్ నుంచి చెప్తున్నారు డాక్టర్స్ కూడా, ముసలి వాళ్ళకి, పిల్లలకి అండ్ షుగర్ పేషెంట్స్, ఇట్లా HIV పేషెంట్స్కి చాలా ప్రాబ్లం ఇది
ఎఫెక్ట్ అయితే అని అంటున్నారు కదా. సో నిజంగానే చాలా ప్రాబ్లం వాళ్ళకి, 50-50 ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, బతుకుతారా ఉంటారా పోతారా అనే ఛాన్సెస్. సో 50-50 ఉంటాయి. సో కాబట్టి వాళ్ళని ఇంకా జాగ్రత్తగా చూసుకోండి. మీలో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఎఫెక్ట్ ఏంటంటే మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి, కేర్ఫుల్గా వాళ్ళకి హెల్ప్ చేయండి. దూరం పెట్టొద్దు మనం ఆ టైంలో. దూరం పెడితే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్కి వాళ్ళు ఇంకా డల్ అయిపోతారు. సో అట్లా ఒంటరితనంతో మనుషుల్ని చంపేయద్దు. సో అవి సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళకి ఆ బాగా అర్థమవుతుంది. ఐ హోప్ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఇది నెగిటివ్ వేలో ఏమి వెళ్ళకుండా ఉండాలి దేవుడి దయవల్ల. అండ్ నా సిచ్యువేషన్ నేను షేర్ చేసుకున్నాను, ఎవరికైనా యూజ్ అయితే ఇంకా హ్యాపీయే. అంటే యూజ్ అవుతే అంటే వాళ్ళు ఎఫెక్ట్ అవ్వాలని కాదు, సో ఎఫెక్ట్ కాకుండా జాగ్రత్త తీసుకుంటారు అని నేను చెప్తున్నాను అంతే. ఓకేనా? మీకు ఈ వీడియో కనుక నచ్చితే అండ్ మీకు ఓకే సిచ్యువేషన్ని నేను షేర్ చేసుకోవడం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.